100% అమ్మా. నేను చెప్పింది ఏంటి, ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్టులు కూడా గమనించాలి, సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టిన, ఐ విల్ సెండ్ యూ ద వీడియో బయట ఆల్సో. నేను కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను, రాష్ట ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను, రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇలా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని, పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను, నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ల అవ్వా తాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకుని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలబడాను కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్.